బిగ్ బాస్ రియాలిటీ షో బిగ్ బ్రదర్ అనే షో నుండి దిగుమతి చేసుకున్నది. అయితే హిందీలో ఈ షోకి స్టాండర్డ్ హోస్ట్గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు. తమిళంలో మొదటి సీజన్ నుండి కమల్ హాసన్ వ్యవహరిస్తున్నాడు. అయితే తెలుగులో మాత్రం ప్రతి సీజన్కి హోస్ట్ మారుతూనే ఉన్నారు. మొదటి సీజన్కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి మార్కులు సంపాదించాడు. హోస్ట్గా ఎన్టీఆర్ సూపర్ హిట్. ఇక రెండవ సీజన్కి హోస్ట్గా వ్యవహరించిన నాని కంటెస్టెంట్స్ని తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు నాని కొన్ని విషయాల్లో ఒకరినే టార్గెట్ చేస్తూ మాట్లాడారని కమెంట్స్ వచ్చాయి. ఇక మూడో సీజన్కి హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున షోని తనదైన శైలిలో చాలా ఈజీగా లాగించేశాడు. అయితే నాగార్జున బిగ్ బాస్ షోని చూడకుండా ఎక్కువగా రైటర్స్ డైరెక్టర్స్ మీదే ఆధారపడుతున్నారని టాక్ ఉంది. అలా చేయడం వల్లనే బాబా భాస్కర్ని ఫేక్ అని చిత్రీకరించాడని, షో చూసి ఉంటే బాబా భాస్కర్ ఏంటో నాగార్జునకి తెలిసేది అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే శ్రీముఖికి అనుకూలంగా ఉన్న షో డైరెక్టర్లు నాగార్జునతో కూడా ఆమెకు అనుకూలంగా మాట్లాడించారు. ఈ విధంగా తనలోని వర్జినాలిటీతో కాకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఆడియన్స్ పల్స్ పట్టుకోలేకపోయాడు. అంతేకాదు ఒకానొక దశలో ఏం జరిగిందని కంటెస్టెంట్స్ని అడగడం వల్ల అసలు ఎపిసోడ్ చూడట్లేదని అర్థమైపోయింది. ఇకపోతే పునర్నవి టాపిక్ పదే పదే తీసుకురావడం కూడా చర్చనీయాంశమైంది. అనవసరంగా ఆమెకి అధిక ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ కూడా ఉంది. ఇదంతా బిగ్ బాస్ డైరెక్టర్ల సూచనలు పాటించడం వల్లే జరిగిందని అంటున్నారు. దాంతో నాగార్జున బిగ్ బాస్ హోస్ట్గా ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.